వెస్ట్లో విన్నర్ వీరేనటగా పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు రాష్ట్రంలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది. అప్పట్లో తన మిత్రపక్షమైన బీజేపీతో కలిసి దున్నేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక్క స్థానం కూడా దక్కలేదు. దీంతోనే అధికారానికి ఆ పార్టీ దూరమైంది. ఏకపక్షంగా గత ఎన్నికల్లో సాగిన పశ్చిమ గోదావరి ప్రజల తీర్పు ఈసారి ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. గత ఎన్నికల మాదిరి ఇప్పుడు పరిస్థితులు లేవన్నది వాస్తవం. గత ఎన్నికల్లో జనసేన బీజేపీ మద్దతుతో టీడీపీకి కొన్ని ప్రధాన సామాజిక వర్గాలు అండగా నిలిచాయి. అందువలనే తీర్పు వన్ సైడ్ అయింది. ఈసారి బీజేపీ, జనసేన, టీడీపీ, వైసీపీలు విడివిడిగా పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాన పోరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్యనే ఉంది. జనసేన ఈ రెండు పార్టీల ఓట్లు చేల్చడానికే పనికొస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత జిల్లా కావడంతో పాటు ఆయన స్వయంగా భీమవరం నుంచి పోటీ చేస్తుండడం ఆ పార్టీకి కొంత కలిసి వస్తుందనుకున్నా 1-2 సీట్లకు మించి ఇక్కడ జనసేనకు విజయావకాశాలు లేవన్నది సుస్పష్టం. కానీ జనసేన ఎఫెక్ట్ మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీపై పడే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 6 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు ఓటరు నాడిని బట్టి తెలుస్తోంది. ప్రధానంగా అన్ని నియోజకవర్గాలను గంపగుత్తుగా టీడీపీకి గత ఎన్నికలలో అప్పగించినా ఈ జిల్లా అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకపోవడం టీడీపీకి మైనస్గా చెప్పవచ్చు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇసుక మాఫియా వివాదంలో చిక్కుకున్నారు. పోలవరం ప్రాజెక్టు అధికార టీడీపీ శరవేగంతో నిర్మిస్తున్నా ఆ ప్రభావం మాత్రం కనిపించడం లేదన్నది విశ్లేషకుల అంచనా. పోలవరం నిర్వాసితులతో పాటు ఎమ్మెల్యేల అవినీతి ఈ జిల్లాలో ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది. ఇక వైసీపీ విషయానికి వస్తే గత ఎన్నికల్లో చేసిన తప్పులు చేయకుండా జగన్ జాగ్రత్తలు తీసుకున్నారు. బీసీలు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో జగన్ బీసీ డిక్లరేషన్ కూడా ఇక్కడే ప్రకటించడం విశేషం. ముఖ్యంగా శెట్టి బలజ, గౌడ సామాజిక వర్గం వైసీపీకి అండగా నిలిచిందని పోల్ తర్వాత పరిస్థితిని తెలియజేస్తుంది. అభ్యర్థులను కూడా సరైన వాళ్లను ఈసారి రంగంలోకి దించడంతో వైసీపీకి 6 అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా దక్కుతాయన్న అంచనా ఉంది. మొత్తం మీద గత ఎన్నికలలో 0 రిజల్ట్ సాధించిన వైసీపీ ఈసారి అంత ఎక్కువ కాకపోయినా కనీస స్థానాలను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.